Siam. Down, down. Siam. Down, down. Patrona ena. KCR Barna. Patrona ena. KCR Barna. Siam. Down, down. 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 నాకు ఎరిగి భారతదేశ స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను అంగట్లో ఎడ్లను గొర్రలను పందులు కొనుగోలు చేసే విధంగా ఈ కల్వకుంట దొర కొనుగోలు చేసి ఈరోజు ఆయన పాటలు చేర్చుకుంటున్న సందర్భాన్ని గుర్తిస్తున్న సోదరులారా, నేను ఈ సభ్యుల సందర్భంగా తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది ప్రజలారా. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులారా, మేధావులారా, కౌరు కళాకారులారా, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత మనపైన ఉన్నది. మరి కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులు ఏవైతే ఉన్నారో, కుక్కలు నక్కలు దొంగలు గూఢచారులు వాళ్ళు, ఒక పార్టీ పైన గెలిచినటువంటి వారు సిగ్గు లేకుండా రా యొక్క వారి యొక్క కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కొరకు పోతుందన్నటువంటి ఒక జ్ఞాన లేని మాటలు మాట్లాడుతారు. కావున తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో శాసనం కాదు కేసీఆర్ పదవి, మేము కూడా రాష్ట్రంలో దేశంలో అధికారికి వస్తాం, నిన్ను కూడా ఇదే విధంగా ఏ తరాల్లో కూడా నీకు జవాబు చెప్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఊహిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ కే అందర్ పూరే హిందుస్థాన్ మే కాలా దిన్ మనాయా జా రహా హై, తెలంగాణ కే సీఎం కేసీఆర్ సాహబ్ నే
कांग्रेस पार्टी के सिंबल हाथ के निशान पर जो एमएलए बने आज उनको खरीद फरोख्त किया जा रहा है। करोड़ों रुपए से जो अवाम का पैसा अवाम के दरमियान खर्च करने के बदले एक एमएलए को खरीदने के लिए अवाम देख रही है। केसीआर साहब, आने वाले दिनों के अंदर जितना हुकूमत चलाने के वास्ते आपको एमएलए की जरूरत है और अपोजिशन में रहने के वास्ते भी एमएलए की जरूरत है। आप अपोजिशन नहीं है ऐसा कर रहे, आपको ये अवाम तेलंगाना की पूरी अवाम अपोजिशन बनेंगी और सवाल करेंगी आने वाले इलेक्शन के अंदर, आपका आपके घर वालों का सारा सफाया करेगी। याद रख लीजिए, हिंदुस्तान एक ऐसा मुल्क है, आज़ाद हिंदुस्तान है, लिहाजा हिंदुस्तान की आइन में ये हक दिया गया है कि अपोजिशन पार्टी रहे अवाम की तरफ से लड़ने के लिए। लेकिन आप क्या कर रहे हैं, आपका इरादा ये है कि अपोजिशन नहीं रहना, मैं जो चलाऊंगा वही चलेंगे, मैं जो बोलूंगा वही करूंगा, ये बादशाही हुकूमत नहीं है, आज़ाद हिंदुस्तान है। याद रख लीजिए, आने वाले दिनों के अंदर तेलंगाना की पूरी आवाम आपको सबक सिखाने वाली है। एक छोटा सा झटका दे दिए आपके ही घर की फैमिली मेंबर को पूरी तरीके से हराते हुए, आने वाले दिनों के अंदर आपको जीरो करके रखेंगी तेलंगाना की आवाम। गौर करिए, सोचिए आप, लिहाजा आप ऐसे हरकत छोड़ दीजिए। लिहाजा आप, मैं गुजारिश करता हूँ कि तेलंगाना की पूरे पढ़े लिखे और जिम्मेदारों से और आवाम से कि आने वाले दिनों के अंदर केसीआर साहब टीआरएस पार्टी को सबक सिखाना चाहिए। अम्बेडकर राशिन ప్రజాస్వామ్యాన్ని ఈరోజు తుని చేసిన పరిస్థితి ఎందుకంటే ప్రపంచంలోనే మన రాజ్యాంగానికి ఒక అర్థం ఉంది అంట, అది మన రాజ్యాంగం ద్వారానే దాన్ని తుని చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. ఎన్నో బలిదానాలు తీసుకొచ్చిన ఈ తెలంగాణను కనీసం ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, కానీ ప్రతిపక్షమే లేకుండా చేసిన ఘనత నిజంగా మీకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీకు అంత భయం ఎందుకు? మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ అంటే భయంతో మాత్రమే ఈ ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. మీకు నిజంగా మెజారిటీ ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళని తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేయాల్సిన అవసరం మీకేముంది? నిజంగా అవసరం ఉంది కాబట్టి, అంటే మీ కొడుకు మీ అల్లుడు ఏదో ఒక గొడవ వల్ల గవర్నమెంట్ ఆగుతుందో లేదో భయానితో మాత్రమే ఈ చర్య చేయడం జరిగింది. నిజంగా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని బలిదా అంటే ఎన్నో బలిదానాలతో తీసుకొచ్చిన మన తెలంగాణను కనీసము ప్రజాస్వామ్యం లేకుండా కూలి చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. నిజంగా కలగకుండా ప్రజాస్వామ్యం నడుస్తుంది తప్ప నిజంగా ప్రజాస్వామ్యం అనేది వంట కల్పిన ఘనత. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ప్రతిపక్షం లేకుండా అంటే ప్రతిపక్ష అది నిజంగా సీఎం అయ్యే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఘన ఘనత సీఎంని చేస్తారన్న కేసీఆర్ గారు తనే కుర్చి మీద కూర్చొని ఈరోజు ఒక ప్రతిపక్ష దళిత నేతను కూడా కూర్చొనియకుండా చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు, ముందు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి మొన్న చూసిన ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టి ప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడం జరిగింది. నిజంగా అదే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 42 నియోజకవర్గాలకు ఈరోజు ప్రాతినిధ్యం వహించే విధంగా జీవన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇది ఒక ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా భావించవచ్చు. ఇది ముందు కూడా జరిగేది, అదే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలు గమనించి ముందు కేసీఆర్ని గదరించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్యానికి ఇక ముందైనా మనగడ ఉండే విధంగా ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రిని దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రకటన చేసిండు కేసీఆర్ గారు. ఈరోజు మా దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి ఒక దళిత వర్గాన్ని చెందినటువంటి ఒక ఆపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పట్టి విక్రమార్క యొక్క అవకాశాన్ని 12 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రులు మంత్రులు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము, ఎవరికి ఆశలు పెట్టము, అందరినీ సమానంగా చూస్తామని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి గవర్నర్తో ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు కేసీఆర్ గారు. ఈరోజు ఆపోజిషన్ లీడర్గా మా దళితుడు మా కాంగ్రెస్ పార్టీ లెజిస్లేషన్ నాయక లీడర్ని ఒక దళితుడు అనే ఒకటి సాగుతూనే ఈరోజు మా 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పైసలు ఆశలు చూపెట్టి వివిధమైనటువంటి ఆశలు చూపెట్టి వాళ్ళని ఈరోజు విలీనం చేసుకున్నటువంటి
ఈ దుశ్చర్యను జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒకటే ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగాల్సుకున్నాం, అయ్యా నువ్వు హరీష్ రావుని అల్లునికి భయంతో రేపు నా కొడుకు ముఖ్యమంత్రి, నా కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలతో హరీష్ రావు మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీల్చుకొని పోయి ఎక్కడ నా ప్రభుత్వాన్ని కూలగొడతారనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆశ చూపెట్టి ప్రలోభాలు పెట్టి నువ్వు ఏదైతే ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా నువ్వు అప్రజాస్వామిక చర్య చేసినవో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంగా నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన చేసిన అడ్డుకుంటాం అనే విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, గవర్నర్ గారికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఒక దళిత ఆపోజిషన్ లీడర్ బట్టి విక్రమార్క ఆపోజిషన్ లీడర్ అయితే సహించలేక ఈరోజు ఆపోజిషన్నే నిర్వీర్యం చేసినట్టు ఘనత కేసీఆర్ అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం.